ప్రిలారా మన ప్రభువైన యేసు నామంలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అని ఆత్మీయ ఆహారం ఏప్రిల్ ఒకటి గురువారం నేటి మన ధ్యాన లేఖనం కీర్తనల గ్రంథం ఎనభై నాలుగవ కీర్తన నాలుగు ఐదు పన్నెండు వచనాలు నీ మందిరమునందు నివసించు వారు ధన్యులు వారు నిత్యము నిన్ను స్థుతించుదురు నీ వలన బలమునందు మనుషులు ధన్యులు యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు సైన్యములకు అధిపతి యహోవా నీ ఎందు నముగించువారు ధన్యులు ధ్యానాంశం కీర్తనలలోని ధన్యుడు దీవెనలు కృతజ్ఞతాస్థుతులు ఈ ప్రసిద్ధమైన కీర్తన కీర్తనల గ్రంథంలోని తృతీయ స్కంధం అనగా మూడవ భాగానికి చెందింది మూడవ భాగం ఈ మూడవ భాగం మోషే పంచ గ్రంథాలలో మూడవ గ్రంథమైన లేవియ కాండం వలె దేవుని ఆలయాన్ని గురించిన కీర్తన ఇవి రెండు దేవుని పరిశుద్ధ స్థలాన్ని గురించి అనేక వివరాలు చెబుతున్నాయి కానీ ఇది మూసివేయబడిన పరిశుద్ధ స్థలం పితరులు మరియు మోషే ఆనందించినట్లుగా నేడు విశ్వాసం అందరం ప్రార్థన ఆరాధనల ద్వారా దేవుని సన్నిధిలోనికి స్వేచ్ఛగా ప్రవేశించగలం నిర్గమాకాండం ఇరవై ఐదు ఇరవై రెండు సంఖ్యాకాండం పన్నెండు ఎనిమిది వచనాలు వారు జీవంగల దేవునితో ఒక సంతోషకరమైన సంబంధాన్ని కలిగి ఉండి దేవుని అధికారాన్ని గుర్తించి ఆయనను ఘనపరిచారు కీర్తన ఎనభై నాలుగు రెండు ఆయన మందిరంలో నివసించువారు ధన్యులు ఈ కీర్తనలో ఈ పదం మూడు పర్యాయాలు వాడబడింది వారు తమకు కావలసిన శక్తిని ఆయన నుండి పొందుతూ దేవుణ్ణి స్తుతిస్తూ వాడుతున్నారు వారు ఆయన మార్గాలను ప్రత్యేకంగా కష్టకాలంలో కూడా అనుసరిస్తున్నారు ఐదు ఏడు వచనాలు కీర్తనకారుడు తన దేవుణ్ణి జీవమునకు ఆధారమైన సూర్యునితో అలాగే కాపాడే కేడింగా పోల్చుతున్నాడు తొమ్మిదవ వచనంలో నింద రహితులకు యథార్థంగా ప్రవర్తించేవారికి పరిపూర్ణులకు దేవుని వనరులు అనుగ్రహించబడతాయి పదకొండవ వచనం అంతేగాక ఎనిమిదవ కీర్తనలో లాగా దేవుని మందిరంలో పసిపిల్లలకు ఒక ప్రత్యేక స్థానం ఉంది నీ బలిపీఠం సైన్యములకు అధిపతి యహోవా సర్వాధికారాన్ని సర్వశక్తిని కలిగి ఉన్నాడు గనక ఆయన ఎందు నమ్మకగించువారు నిజంగా ధన్యులు ఎనభై ఒకటవ కీర్తన గిత్త అనే శీర్షిక కలిగి ఉండి ఎనిమిది అలాగే ఎనభై నాలుగవ కీర్తనలతో సంబంధం కలిగి ఉంది ఎనభై నాలుగవ కీర్తన పలుమార్లు నూతన నిబంధన గ్రంథంలో ఉటంకించబడింది ఈ కీర్తన మనుష్య కుమారుని గురించి ఆయన బలియాగం గురించి వివరిస్తూ ఆయన నిత్యమైన స్థుతి ఆరాధనలు నడిపించునని వ్రాయపడ్డాయి హెబ్రీ రెండు తొమ్మిది పది పదకొండు పన్నెండు వచ్చినా చూడండి ఈ కీర్తనలు యహోవ పండుగల్ని ఇస్రాయేల్ పునరుద్ధరించబడినందున కలిగే సంపూర్ణ ఆనందాన్ని తన దేవుని ఎందు ఆశ్రయం పొందిన నరుని ఆనందాన్ని పరిచయం చేస్తాయి సమస్త ఘనత మహిమ దేవునికే చెల్లినగాక సహోదరుడు ఆల్ఫ్రెడ్ ఈ బోటర్ శుభములతో వందనాలు